అందరికి. అగో గట్లా చూస్తుర్రు, మూడు వద్దుల సంది ఏడికి పోయింది అని అనుకుంటుర్రా? నేను కూడా పండగ వేసుకున్నా. అవు కానీ మీరెట్లా వేసుకున్నారు? నేనెట్లా వేసుకున్నానో పండగ చెప్తా అయినుండ్రి. ఎందుకో ఈ ఏడాది మా అవ్వయ్య గిట్లా పండగ గీనే జరుపుకుందురా పాశవ్వ అని చెప్పేసి పిలిచిర్రు. మా ముగ్గురు అక్కలు వస్తారట, మా తమ్ముడు కూడా కొత్తగా లగ్గమైంది, ఇక మా మరదలు కూడా నన్ను చూస్తా అంటుందట. ఎట్లయితే గట్లయితుందని నా కొడుకును పట్టుకొని పోయిన. ఇక మూడొద్దుల సంది నా పోరడు కూడా నన్ను మోసారని ఇత్తలేడు. ఇక అమ్మ మనం అమ్మమ్మలింటికి పోదాం పండగ వేసుకుందాం, అమ్మ మనం అమ్మమ్మలింటికి పోదాం పండగ వేసుకుందాం అని ఒక్కటే తలకాయ నొప్పి. ఇక ఎట్లయితే గట్లయితుందని చెప్పేసి నా మొగని నా పోరని పట్టుకొని 9 తారీఖు నా అవ్వగారింటికి పోయినా. ఇక నేను అవ్వగారి ఇంట్లో అడుగుపెట్టడం ఆలస్యం లేదు. నా మరదలు ఎదురుకొచ్చి అలాయ్ బలాయ్ ఇచ్చింది. ఇక జర బుక్కడంతా చల్లబడ్డం. ఇక సాయంత్రం పూట గరం గరం మూకుడు పెట్టి అప్పలు గోలిచ్చుడు షాలు చేసినాం. ఇక మేము అప్పలు చేసుకుంటాం, మేము కూసునుడు నా పోరడు పనుల వాడే ఉంటాడు. ఇక వాడు వచ్చి ఒకటే నవ్వులుకుంటా కూసుంటాడు. ఇక గింతల్నే నా పెద్దక్క, నా నడిపక్క, నా చిన్నక్క వాళ్ళ పిల్లలతోటి నా బావలతోటి ఇక మా ఇంటికి దిగిర్రు. అబ్బా షానేళ్ళ తర్వాత గింత మందిని మా ఇంట్లో చూస్తుంటే ఇక నా కడుపులో అన్నం లేకున్నా మంచిదే, తినకుండా తిన్నట్టు అనిపించిందిలా. ఇక మా అయ్య 2 కోళ్ళను కోసిండు, ఇంత మటన్ తెచ్చిండు, ఇక బోటి తలకాయ నల్ల అని చెప్పి ఇక అవి వంటలు చేసిండ్రు. ఇక అల్లదన్నడే పెద్ద బాబుకు మందలవాటు ఉన్నదని ముత్తంతా కోసినట్టున్నాడు. ఇక నామ ఒకడుకుంటాడా అలిగి అర్రల కూసున్నాడు. ఇక ఎట్లయితే గట్లయితే అని చెప్పేసి అందరు కలిసి తాగిండ్రుల్లా. ఇక మేము ఊకుంటామా ఆడపిల్లలం అందరం కలిసి బుక్కడంత కళ్ళు తాగి ఇంత తిని సప్పుడేగా అనుకున్నాం. ఇక ఆనాడైతే మంచిగానే అయింది. కానీ ఇక తెల్లారైతే ఇక బాగోతం షూర్ అయింది. పొద్దుగల లేవమంటే ఒక్కళ్ళు ఎవరు, 10 దాటినాక లేచిర్రు. ఇక లేచినాక 4 ముచ్చట్లు పెట్టుకుందామని కూసుందామని ఇక షాయ తాగుదామని గిట్లా ముచ్చట్లు చెప్పుదామని ఆలస్యమే లేదు, ఫోన్లు పట్టుకొని కూసున్నారు. ఇక పట్నం నుంచి ఈ పల్లెటూరుకు వచ్చి ఇక షేన్లు షెల్కలు మంచిగా వాతావరణం చూస్తారనుకుంటే ఎవరు పని మీద వాళ్ళే ఉండబడితే ఫోన్ల ముఖాలే పెట్టబడితే. ఇక నా అక్క కొడుకులు ఫోన్లు పట్టుకుంటారు కదా అని వాళ్ళని చూసి నా కొడుకు ఊకుంటాడా? ఇక ఫోన్ పట్టుకొని వాడు కూసున్నాడు. గింత అన్యాయం ఉంటుందా ఉల్లా? గా పట్నం నుంచి వెళ్ళి వచ్చి గా బాయిల దగ్గరకు పోయి షేన్ ఎట్లున్నది షెల్క్ ఎట్లున్నది గవన్నీ చూడాలి. సల్లపూట బాయి దగ్గరకు పోయి పతంగులు ఎగరెత్తారని నేను అనుకుంటే గీ ఫోన్లు పట్టుకునేదానికి గీ పల్లెటూరుకు వచ్చుడేందో అర్థమైతలేదు. చిన్నప్పుడు మీరు పండుగ ఎట్లా చేసుకునేటోళ్ళు? నేనైతే మా అక్కలతోటి కలిసి 3 గంటలకు లేచి సాన్పు జల్లి ముగ్గేసి మంటలు పెట్టుకుంటా మంచిగా కూసునేటోళ్ళం. సాయంత్రం కాగానే మా తమ్ముడు కానీ పైసలు ఇచ్చి పతంగులు తెప్పించి బాయి కడుకుపోయి పతంగులు ఎగరేద్దాం. కానీ ఇప్పటి పోరగన్లకేమో ఇంకా ముచ్చట్లు ఏం తెలుతలేవు. అవ్వయ్యలు పోరగన్లకి ఇంకా బుద్ధి చెప్పాలన్నా వాళ్ళు కూడా పోర్లనే మూతి పెట్టుకొని కూసుకుంటుర్రు. అసలు పండుగ అంటే ఏందుల్లా? అందరు ఎక్కంచెలో ఎక్కంచెలో వచ్చి మంచిగా 4 ఒక దగ్గర కూసుండి మంచేంది షేడేంది అరుసుకురుడు పండుగ అంటారు. కానీ గిట్లా ఫోన్లలో మూతి పెట్టుకుంటూ కూసుండు పండుగ అంటారా? ఓ అబ్బాయిలు మీకు కూడా చెప్తున్నా మంచిగిన్నుండ్రి, అసలు పండుగ అంటే ఏంది, దానికి అతేంది, మన సంప్రదాయాలు ఏంది, ఈ పల్లెటూరు వాతావరణాలు ఏంది, మన కెరిక మన పోరగన్లకు కూడా ఎప్పుండ్రి. అంతేగాని వాళ్ళకి చెప్పాల్సింది పోయి మీరు కూడా ఫోన్లలో దుకాణం పెట్టకుర్రి. జరా మన పండుగలను కాపాడుండ్రి, మన పల్లెటూరుని కాపాడుండ్రి.